గారు చాలా సార్లు చెప్పడం జరిగింది। ఈ మాటలే తెలంగాణ ప్రజల్ని కదిలించింది। ఇప్పుడు కూడా దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి గతంలో ప్రణబ్ ముఖర్జీ గారు లాంటి పెద్దలు కూడా దేశ స్థాయిలో పేరున్నటువంటి పెద్దలు కూడా కేసీఆర్ గారిని పొగడడం జరిగింది। ఒక బెస్ట్ యాజిటేటర్ గా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులే కితాబు ఇవ్వడం జరిగింది కేసీఆర్ కి। దీన్ని కనుక మనం ఒకసారి లెక్కలోకి తీసుకుంటే ఎందుకు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నారు అంటే ఇప్పుడు దేశానికి దిశానిర్దేశం చేసేటటువంటి ఒక హోదా ఎప్పుడొస్తుంది? మనం రాష్ట్రంలో తీసుకున్నటువంటి స్కీమ్లు కానివ్వండి, కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచనని దేశం అనుసరిస్తే ఖచ్చితంగా ఆయన దేశకి నేత అయినట్టు। ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన రైతు బంధుని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది। అక్కడ దేశానికి మనం ఆల్రెడీ దిశానిర్దేశం చేసినాం। కేసీఆర్ గారు దేశానికి ఒక కొత్త పథకాన్ని సూచించిండు, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పి। మనం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తే వాళ్ళు హర్గర్ జల్ అని చెప్పేసి అదే పథకాన్ని కాపీ కొట్టడం జరిగింది। ఇంటింటికి నీళ్ళు ఇవ్వడంలో కూడా దేశానికి తెలంగాణ కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసి చూపించారు। మొన్న వాళ్ళు 2 సంవత్సరాల కింద 157 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది। మనం ఆల్రెడీ జిల్లాకు మెడికల్ కాలేజీని అనౌన్స్ చేసుకున్నాం, అది కూడా కాపీ ప్రాజెక్ట్। ఆ తర్వాత మొన్న నర్సింగ్ కాలేజీలు ఇచ్చారు, ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఒక నర్సింగ్ కాలేజీని మనమే ముందే అనౌన్స్ చేసుకోవడం జరిగింది। ఎవ్రీథింగ్ ప్రతిదీ కాపీ పేస్ట్ జరుగుతూ ఉంది। ఈ కాపీ పేస్ట్ ఎందుకు? ఒరిజినల్ గా ఆ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి దేశానికి దిశానిర్దేశం చేయొచ్చు కదా। ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తున్నారు, కానీ ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోనియకుండా ఇబ్బంది పెడుతున్నారు, ఫెడరల్ సిస్టంలో ఫ్యూడలిజంగా వ్యవహరిస్తున్నారు। కాబట్టి దీన్ని ఎదిరించగలిగే సత్తా, దీన్ని ఎదిరించేటటువంటి నాయకుడు, ఆ నైపుణ్యం కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, ప్రతి అంశం మీద పట్టు కానివ్వండి ఉన్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు। కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా దేశంలో పరివర్తన తీసుకొస్తారు। తెలంగాణలో సహజ వనరుల బెస్ట్ యూటిలైజేషన్ ఎట్లయితే చేసి చూపించినామో ఖచ్చితంగా దేశంలో కూడా సహజ వనరుల బెస్ట్ యూటిలైజేషన్ ఎందుకు పాసిబుల్ కాదో చూపిస్తారు। ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఏపీకి అధ్యక్షుడిని ఎన్నుకోవడం విషయంలో మీరు చూసినట్టయితే ఆయన ముంబైకి ఒక అధికారిగా వర్క్ చేసినప్పుడు ఆయన ఒక జిల్లాలో సంథింగ్, నాకు సబ్జెక్టు కరెక్షన్, జిల్లా పేరు గుర్తులేదు, మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక జిల్లాలో కలెక్టర్గా వర్క్ చేసినట్టున్నారు। అప్పుడు కానివ్వండి వాళ్ళు అడిషనల్ కమిషనర్గా వర్క్ చేశారు, ఒక మెట్రోపాలిటన్ సిటీ పూణే అనుకుంటా, అక్కడ కానివ్వండి చంద్రశేఖర్ గారు చేసినటువంటి నిర్ణయాలు చాలా చాలా ప్రాంతాల్లో చేశారండి ఆయన, చాలా అభివృద్ధి చేశారు। అంటే ఎగ్జాక్ట్లీగా నాకు ఒక జిల్లా పేరు గుర్తులేదు, కానీ ఆ జిల్లా నుంచి ఒక అధికారి వెళ్తుంటే ప్రజలు అడ్డుకున్నారండి, మాకు ఈ అధికారి ఉండాలి అని। చంద్రశేఖర్ గారి విషయంలో జరిగింది అది। ఇట్లా ఇట్లా పనిచేసినటువంటి ప్రజల గురించి ఆలోచించినట్టు తానే ఇట్లా పనిచేసినటువంటి ఒక ప్రజల గురించి ఆలోచించేటటువంటి ఉన్నతాధికారిని పక్క రాష్ట్రానికి అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడే కేసీఆర్ గారి యొక్క నిబద్ధత, చిత్తశుద్ధి, కార్యశుద్ధి మనకు అర్థమైపోతుంది। ఆయన అడుగులు వేస్తున్నది భావి భారతం కోసమే। ఆయన అడుగులు వేస్తుంది ఏదో దేశంలో అధికారంలోకి రావాలనో, ఓట్లు రావాలనో, సీట్లు రావాలనో కాదు, దేశంలో పరివర్తన రావాలి। 78,000 టీఎంసీల నీళ్లు నదిలో సముద్రం పాలు కాకూడదు। దేశంలో ఇంత జియోగ్రాఫికల్ కండిషన్స్ బాగున్నప్పుడు వ్యవసాయ ఆధారిత భూమి పెరగాలి। ఇప్పుడు జియోగ్రాఫికల్ గా ఒక కొత్త ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది వర్మ గారు, ఏపీ అనేది జియోగ్రాఫికల్ గా తెలంగాణ కంటే పెద్దది, కానీ వ్యవసాయ ఆధారిత భూముల విస్తీర్ణం తెలంగాణలో ఎక్కువ ఉంది। ఇది ఎందుకు జరిగింది? ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, 6 అడుగుల పైన 6 ఫీట్ల కంటే ఎక్కువ హైట్ కి భూగర్భ జలాలు పెరిగినాయి తెలంగాణలో। భూగర్భ జలాలు పెరిగినప్పుడు పంటల విస్తీర్ణం పెరుగుతుంది। కొంత చదును చేయని భూముల్లో కూడా పంటలు పండించడానికి